జగన్ బయటకు వచ్చింది అదే కారణం మీద కానీ అవినీతిని నిరూపించలేకపోయింది వైసీపీ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు అవినీతి నిరూపించలేదు 50 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్లలో కూడా అవినీతి నిరూపించలేదు కదా ఏమంటారు దాంట్లో కానీ మరి అప్పుడు ఆ 3000 కోట్ల ప్రాజెక్ట్ ఆ 350 కోట్లు ఏమైనట్టు జనానికి ఎవరు సమాధానం చెప్పారు అందరికీ తెలుసు అది అందుకనే కదా ఇటిట్లలో మెయిన్ కోర్టులు ఎట్లాగో ఎప్పుడో దారి తప్పేసినాయి న్యాయ వ్యవస్థ అనేటువంటిది పెద్దోడికి పెత్తందారికి మధ్యనే నడిచిపోతుంటది అన్నటువంటిది జనంలో ఫీలింగ్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు తీర్పులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారంలో రాలేదు 2014లో అందులో అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కదా చంద్రబాబు నాయుడికి అధికారంలోకి వస్తాడా లేదా అన్నటువంటిది రేపు తేలుతుంది ఏంటనే మధ్యం కుంభకోణంలో గానీ ఇసుక కుంభకోణంలో గానీ ఆ విషయాల్లో ఇప్పుడు అరెస్ట్ అవ్వకపోవడం లేదంటే కేసులు పెట్టడం బాబు గారిని అందులో ఇరికించే ప్రయత్నం ఏమన్నా ఇప్పుడు వైసీపీ సర్కార్ లేదంటే చేసే అవకాశం ఉంటుంది ఇంకా కొత్తగా చేసేది ఏం లేవు అవన్నీ విధానపరమైన అంశాలు రేపు పొద్దున మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఆ కేసుల తీవ్రత పెరుగుతుంది అప్పుడు ఇట్లాంటి అవకాశం రాకపోవచ్చు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంత అవకాశం రాదు రాకపోవచ్చు అప్పుడైతే గనక ఈ కారణాలతో కుదరకపోవచ్చు ఎందుకంటే కోర్టులు కూడా ఏంటంటే ఎలక్షన్స్ ముందు వరుసపెట్టి కేసులు పెట్టారు కాబట్టి అది పరిగణలోకి తీసుకుని వచ్చు డైరెక్ట్గా ముక్కంటలేదు కాబట్టి